ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్కారం నేను మీ జాహ్నవి మంతో ఉన్నారు మన వరజ రామశెట్టి యొక్క మాట్లాడేద్దాం నమస్తే వరజక్క వరజక్క అమావాస్య మరి ఈసారి అమావాస్య స్పెషాలిటీ ఏమైనా ఉందా ఈ ఈ అమావాస్య వైశాఖ అమావాస్య స్పెషాలిటీ శని జయంతి శని జయంతి శని భగవానుడి జయంతి అమావాస్య ఓకే శని భగవానుడి జయంతి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే శుక్రవారం అమావాస్య లక్ష్మీ అమ్మవారికి అత్యంత బ్యూటిఫా రోజు ఓకే ఈ రెండు కలిపి శుక్రవారం వచ్చింది కాబట్టి అంటే నార్మల్గా శని జయంతి శనివారం వస్తే స్పెషల్ నార్మల్గా శని జయంతి మన మామూలుగా ఆయన బర్త్డే రోజు కాబట్టి వచ్చే వైశాఖ అమావాస్య రోజు వచ్చినప్పుడు స్పెషల్గా ఈసారి ఏంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి ప్రతి సంవత్సరం మన రాశి ఫలాల తర్వాత మనకి తెలిసిపోతుంది ఎవరికి గ్రహ గ్రహాలు అనుకూలంగా లేవు శని గ్రహం ఎవరికైతే అనుకూలంగా లేదో శని గ్రహం అనుకూలంగా లేదు అనడానికి ఇండికేషన్స్ ఏంటి మనకి ఏ అన్ని పనులలో స్లో డౌన్ అయిపోవడం అనమాట ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్స్ ఉంటూనే అంట పని ఏది ముందుకెళ్ళదు అండ్ మన రిలేషన్షిప్స్లో చిన్న చిన్న ఇష్యూస్ రావడము ఫైనాన్షియల్గా కొంచెం డౌన్ అవ్వడము ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రాణించలేకపోవడము ఇవన్నీ మనకి ఇండికేషన్స్ అనమాట ఎవరైనా జాతకాలు చూసినా చూడపోయినా చాలామందికి అంటారు మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మాకు ఇది తెలియదు సో అవి తెలిసినా తెలియకపోయినా మీకు రిపీటెడ్గా ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఈ మీ జాతకంలో ఏది ఎలా ఉన్నా ఇప్పుడు శని జయంతి వస్తుంది కాబట్టి ఈ ఒక్క ఒక్కరోజైనా మీరు వెళ్ళి చక్కగా పూజలు అవన్నీ చేయించు ప్రతి అందరూ చేయించుకోవడం ఓకే మనకి బాగుంది బాగోలేదు అనడానికంటే నేను ఏం చెప్తాను ప్రతిసారి మనం చేసే ప్రతి పూజ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఓకే సో అంటే శని అంటే భయ చాలామంది చెప్తున్నారు భయపడాల్సిన అది కాదు బట్ ఏంటంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో నిజంగా మనస్ఫూర్తిగా న్యాయబద్ధంగా ఎవరైతే ఉంటారో మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ టైంలో అర్ధాస్తమ శని ఉండని ఏళ్ళనాటి శని ఉండని ఆ శని భగవంతుడు దయ వల్ల ఆయన కరుణ వల్ల మనము ఆ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎఫెక్ట్స్ లేకుండా అందులో నుంచి మనం చక్కగా బయటకు వచ్చేయగలుగుతాం అదే విధంగా ఎవరైతే అంత బాగున్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి జాతకాలు అన్నీ బాగున్నాయి కానీ అన్నీ బాగున్నాయి కదా అని మనం రిపీటెడ్గా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే శని భగవంతుడు అది కూడా ఎందుకంటే భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటి నువ్వు మంచి చెడు చూడడానికే నువ్వు ఉన్నావు జడ్జ్ నువ్వు ఆ బేసికలీ నువ్వు ఆ లాయర్ అండ్ జడ్జ్ నువ్వు ఓకే నువ్వు జడ్జ్ చేస్తావు ప్రతి ఒక్కరిని ఓకే ఆయన ఏం చేస్తారు అలా చేసే వాళ్ళని కూడా మనకి ఎంత గ్రహాలు ఎంత బాగున్నా ఒకవేళ మనం రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు రాజుని కూడా బిచ్చగాడిని చేసి బిచ్చగాడిని కూడా రాజుని చేసేంత పవరు శని భగవంతుడికి ఉంది అనమాట సో అట్లాంటి ఈరోజు ఎంత మంచి రోజు కాబట్టి మనం అందరం ప్రతి ఒక్కళ్ళం చక్కగా శని ఆరాధన చేసుకోవడము శని చోడ ఆలయంకి వెళ్ళడము మామూలుగా మనం శనివారం ఏవైతే అంటే మనము శని అమావాస్య వచ్చినప్పుడు ఏవేవైతే చేస్తూ ఉంటామో అదే విధంగా చక్కగా ఈరోజు అభిషేకాలు తైలాభిషేకాలు నల్ల నువ్వులు తోట అభిషేకము మీరు ఏదైనా దానంగా మీ జాతకంలో గ్రహం శని అప్పుడు ఎల్నాట్ శని ఉన్న అర్ధాష్టమ శని అలా ఉన్నా అష్టమ మీరు అష్టమ శని అలా ఉన్న మీరు ఏం చేస్తారంటే చక్కగా ఏదైనా దానాలు అవి ఈరోజు గుడిలో చేసేయచ్చు చేసేసి ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్గా ఇది ఎస్పెషలీ ఉద్యోగాలు చేసేవాళ్ళు టాప్ లెవెల్స్లో ఉంటారు అవునా కొంచెం ఒక లెవెల్లో ఉండి వాళ్ళకేముంటుందంటే అబ్బా నా ఇంకా ప్రమోషన్ రావట్లేదు నాకు ఇంకా శాలరీ పెరగట్లేదు నేను ఎప్పుడు ఎలివేట్ అవుతాను నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వీళ్ళకి ఈ రెమెడీ తప్పకుండా పనిచేస్తుంది వీళ్ళు ఈరోజు చేయాల్సింది ఏంటంటే మీ కింద ఉన్న సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో ఓకే అంటే ఉద్యోగాలని జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మామూలుగా కూడా మన డైలీ రొటీన్ లైఫ్లో మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఏదైనా ఈరోజు అంటే వాళ్ళకి అవసరమైనది ఏదైనా ఒక పని చేయండి ఏమీ చేయలే అక్కర్లేదు వాళ్ళని పిలిచి అట్లీస్ట్ వాళ్ళతోటి నాలుగు మంచి మాటలు చెప్పండి వాళ్ళ కోసం మీరు ఏదైనా అంటే కొనివ్వడము లేకపోతే చాలా ఇప్పుడు జాబ్స్ మనం మామూలుగా ఈ ఈ జనరేషన్ పరంగా మాట్లాడు నువ్వు ఉన్నావు ఓకే మీ టీం ని తీసుకొని బయటకి వెళ్తాం మంచిగా లంచ్ లంచ్ అంతే అలా నీకు మంచిది నీ టీం కి మంచిది సేమ్ థింగ్ మన ఇంట్లో కూడా మనకి హెల్పర్స్ అంతే కదా అంటే అది మనం ఏంటంటే మనకు ఇలా వాళ్ళ నేను నార్మల్గా చెప్తున్నాను అంటే మనకి ఎప్పుడు అంటే మనకంటే లో లెవెల్లో ఎవరైతే మనకంటే కొంచెం మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు మనకి ఎప్పుడు అక్కడ సహాయం చేసే వాళ్ళు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ అనమాట ఓకే ఇవే చేయడం తప్పిస్తే ఎక్కువ ఎక్కువ దానాలు ధర్మాలు ఇవన్నీ కాదు మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదో మనం చెప్తాం మీరు వెళ్ళి ఇన్ని కేజీలు ఏంటి కందిపప్పు దానం చేయండి ఇన్ని మినుములు ఇన్ని ఇన్ని లీటర్ల పాల అభిషేకాలు ఇవన్నీ మాత్రం నేను స్పిరిచువల్ భగవంతుని నమ్ముతాను అన్నీ చేస్తాను కానీ ఈ విషయానికి వచ్చేటప్పటికి మనం చేయాల్సింది ఏంటంటే నిజంగా మనుషులకి సహాయం చేయడం అది మనుషులకి పశువులకి పక్షులకి ఓకే ఈరోజు మీరు ఏదైనా తిని పక్షులకి కానీ అండ్ ఆవుకి చక్కగా ఆవుకి ఏంటంటే చక్కగా గోధుమ ఫ్రెష్ చపాతీలు ఓకే ఫ్రెష్గా గోధుమ పిండితో చేసిన రోటీ ఏదైతే ఉంటుందో రాత్రి అవన్నీ కాకుండా చక్కగా అందులో కొంచెం ఎవరికైతే ఈ శనిగ్రహం ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం నల్ల నువ్వులు వేసి ఆవుకి తినిపించి ఈ గ్రహ దోషాలు ఏమైనా ఉంటే నాకు పోగొట్టు తల్లి అని గోమాతకి చక్కగా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని రావడం ఇవి మీరు చేయాల్సిన శని జయంతికి సంబంధించి చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ ఓకే ఇది అయిపోయాయి దీని తర్వాత మామూలుగా మనం అమావాస్యకి చేసేది ఏంటి పెద్దలకి ఎప్పుడు చెప్తాం ప్రతి అమావాస్యకి పితృతర్పణాలు ఒకటి పెద్దల పేర్ల మీద మీరు ఇంటి బయట నాలుగు ముఖాలుగా ఉండక దీపం పెట్టడము ఇవి ఆ దీపంలో ఏంటి పిండితోటి బియ్యం పిండితోటి కానీ గోధుమ పిండితోటి కానీ దీపం తయారు చేసి మీ ఇంటి బయట ఆ దీపాన్ని పెట్టడం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ టైం స్పెషల్లీ ఈవినింగ్ చీకటి పడ్డాకే చేయాలి అమావాస్య రోజు కాబట్టి ఈవినింగ్ పూట ఈ దీపము ఏదన్నా ఒక ప్లేస్లో పెట్టండి మీ ఎస్పెషలీ సౌత్ సైడ్ పెడతాం మనం ఓకే మీ పెరటు గుమ్మం అంటాం యాక్చువల్గా అటువైపు పెడతాము ఇందులో నాలుగు ఒత్తులు వేసి ఆవ నూనె వేసి నల్ల నువ్వులు వేసి ఆ దీపం వెలిగించి ఆ దీపం దగ్గర మీ పెద్దవాళ్ళని మీ ఎవరైతే స్వర్గస్థులు అయ్యారో వాళ్ళ పేరు మీద ఆ దీపం వెలిగించి మీ ఇంట్లో ఏమైనా ఉన్నా వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని చెప్పి ఇది ఒకటి చేయడం ఇంకా శుక్రవారం అమావాస్య లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు మీరు రెగ్యులర్గా ఇంట్లో చేసే పూజలు లక్ష్మీ అమ్మవారికి అభిషేకాలు పూజలు చేసి ఇంటి బయట తప్పకుండా ఉప్పు దీపం పెట్టండి ఈసారి ఓకే ఉప్పు దీపం పెట్టడం మనం చూపిస్తాం నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకొకసారి బట్ ఈ అమావాస్యకి మాత్రం ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఉప్పు దీపం ఎంత అందంగా అలంకరించుకుంటే అంత అమ్మవారికి అంత ఇష్టం అనమాట లక్ష్మీ అమ్మవారికి ఓకే ఉప్పు దీపం ఎలాగా చక్కగా కింద ఒక ప్లేట్ పెట్టుకోండి ఆ తమలపాకో లేదా ఒక చిన్న ప్లేట్ తమలపాకు అయితే ఖచ్చితంగా పెట్టాలి తమలపాకు మీద ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టి అందులో చక్కగా ఉప్పు నిండా ఉప్పు వేసేసి కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు ఓకే రాక్ సాల్ట్ అది వేసి ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి వేసిన తర్వాత దాని మీద దీపం పెట్టి ఆ దీపంలో నువ్వులు నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారు అంటారనమాట ఆవు నెయ్యితోటి అవసరం లేదు మనకి నువ్వుల నూనె వేసి చక్కగా ఒక వత్తి అందులో మంచి వత్తిలేసి మీ గుమ్మానికి అటు ఇటు ఆ ఉప్పు దీపాన్ని చక్కగా వెలిగించండి ఆ ఉప్పు దీపము ఒకవేళ మీకు నార్త్ ముఖము ఇల్లు ఉంటే కనుక ఆ దీపం వెలిగే దీపం నార్త్కి చూసేలాగా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఉంటే కనుక ఆ వెలిగే దీపం ఈస్ట్కి ఉండేలాగా అండ్ అండ్ సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉంటే కనుక దీపము నార్త్ అండ్ ఈస్ట్ చూసేలాగా పెట్టుకోవాలి ఓకే ఇది ఒక రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే మన ఇంటి ఉన్న ఫేసింగ్ బట్టి చూసుకుని పెట్టుకోవాలి అండ్ వెస్ట్ సౌత్ వాళ్ళు కొంచెం జాగ్రత్త జాగ్రత్త నార్త్ పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకొని వీలైతే ఆ దీపాల దగ్గర రెండు లోటస్ ఫ్లవర్స్ పెట్టండి అంతే మన అమ్మవారిని ఇన్వైట్ చేస్తున్నాం అనమాట మా ఇంటికి రా అమ్మ మా ఇంట్లో రా అనేసి అండ్ అదేవిధంగా మీ గుమ్మం ఎంత పచ్చగా ఉండగలిగితే అంత బాగుంటుంది సో ఈసారి ఓన్లీ ఉప్పు దీపము మిగతా ప్రొసీజర్ అందరికీ తెలుసు శుక్రవారం అందరం చేస్తాం ఆడవాళ్ళు అందరం పూజలు చేస్తూ ఉంటాము అయితే ఉప్పు దీపం పెట్టిన తర్వాత మీ మెయిన్ ఎంట్రన్స్ మీద కొంచెము పెరుగుతో పెరుగులో కొంచెం చక్కెర వేసి అది గుమ్మానికి అట్లా నైవేద్యంగా అలా పెట్టేసాను గుమ్మం మీద గుమ్మానికి కూడా నైవేద్యం పెడతాం గుమ్మ అంత కదా మరి గడప పూజ చేస్తాం కదా పూజ చేస్తాం నైవేద్యం అంటే నైవేద్యం అంటే కొంచెం ఆ గుమ్మం మీద అట్లా వేసేసి మీరు కాళ్ళ లోపల పెట్టేసి ఆడవాళ్ళు ఇంటి ఆడవాళ్ళు చక్కగా మీ ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలి అని అమ్మవారికి చక్కగా దనం పెట్టుకోండి ఇదే కాబట్టి శుక్రవారం రోజు నిమ్మకాయ కూడా ఇంతకుముందు చెప్పారు కదా అటు ఇటు నిమ్మకాయ అవును నిమ్మకాయ కూడా ఈరోజు పెట్టవచ్చు కాబట్టి అవును ఓకే అమావాస్య కాబట్టి ఈ మంచి బాగా గుర్తు యాక్చువల్ గా ఈ దీపాలు చెప్పాలి శుక్రవారము ఆ ఏంటంటే ఈ ఇది యాక్చువల్గా ఎవరు చెప్పారు కూడా చెప్తాను నేను మేము తిరు తిరుపతి వెళ్ళి కొండ మీద సత్యనారాయణ సంవ్రతం చేయించుకునే వాళ్ళం ఒకప్పుడు రెగ్యులర్గా అంటే అప్పుడు నిజంగా అంటే నా అదృష్టం అనుకోవచ్చు తిరుపతిలో కొండ మీద వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడ దగ్గరలో ఉన్న అయితే ఒక పూజారి గారు వచ్చి ఆయన మాకు చెప్పారనమాట అమ్మ నేను ఒకటి చెప్తాను ఇక్కడ తిరుపతిలో ఏం చేస్తాము ఇలా నిమ్మకాయ ది నిమ్మకాయ ప్రతి శుక్రవారము చాలామంది ఇళ్ళ దగ్గర ఇలా తిప్పి గుమ్మంకి పెడతారని చెప్పు నాకు అప్పుడు దాకా అంటే చాలా ఏళ్ల క్రితం నాకు అప్పుడు దాకా నిజంగా కొన్ని కొన్ని తెలియవు ఇలా నేర్చుకుంటూ ఉంటేనే కదా మనకి ఎవరో ఒకరు కలుస్తారు ఆ పూజారు గారు ఆయన చెప్పారనమాట నిమ్మకాయని ప్రతి శుక్రవారము మీ ఇంటికి అలా తిప్పేసి మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి నిమ్మకాయ ఎలా తిప్పేసి ఆ నిమ్మకాయని కట్ చేసి ఆ కట్ చేసిన నిమ్మకాయని కుడి చేతిలో ఉన్న చక్కని ఎడంవైపు ఎడం చేతిలో ఉన్న చక్కని కుడివైపు గుమ్మానికి పెట్టేసి దాని మీద ఒక దాని మీద పసుపు ఒక దాని మీద కుంకుమ వేసేసి మీరు చూడండి మీ ఇంట్లో ఎంత బాగుంటుందో అంటే మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో కానీ రకరకాల అంటే అన్నీ ఇప్పుడు ఏ ఒకటి అని కాదు మీరే మీ అభివృద్ధిని చూస్తారని చెప్తే ఇంకా ఆయన చెప్పారు ఒక్కొక్కసారి ఒకళ్ళు చెప్తే మనకి నమ్మి విని విని కంటిన్యూ అయిపోతాను సో అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఎన్నో ఏళ్ల నుంచి సో అలాగే అమావాస్య రోజు చేయాలా శుక్రవారం మా అక్క ఎవ్రీ శుక్రవారం ప్రతి ఫ్రైడే చేయవచ్చు ఇంకా ఈసారి శుక్రవారం అమావాస్య వస్తుంది మీరు ఉప్పు దీపాలు పెట్టి ఆ ఉప్పు దీపాల దగ్గర ఈ నిమ్మకాయలు కూడా ఉప్పు నేను చెప్పిన ప్రొసీజర్లో చేయండి చాలా అంటే నమ్మకంతో చేసింది ఏదైనా జానవి చక్కగా మనకి నిజంగా పనిచేస్తుంది నిజంగా చాలా 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 మంచి విషయం అక్క అందున ఈ అమావాస్య మనం ధనం కావాలనుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది అన్ని రకాలుగా అని చెప్పారు కదా సో శని జయంతి ఉంది శని జయంతి ఆ ఎవరికైతే గ్రహ దోషాలు అవి ఉన్నాయో శని గ్రహ దోషాలు అవన్నీ పోవాలి అంటే చ మన ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు పూజలు చేసుకుంటారు నేను చేసే పద్ధతి మాత్రమే షేర్ చేశాను అంతే ఓకే చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదండి మరి నిజంగా కూడా అమావాస్య శని జయంతి మనకున్నటువంటి గ్రహ దోషాలు పోవాలన్నా మన ఇంట లక్ష్మి కటాక్షం ఉండాలన్నా సో మన ఇంట సిరి సంపదలు ఉండాలి సమృద్ధిగా అన్నా సరే ఖచ్చితంగా మన ఇంటికి అంటే మన గుమ్మానికి పూజ ఎలా చేయాలి ఆ శని భగవానుడికి ఆ రోజు పూజ ఎలా చేయాలి లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి మనకు ఉన్నటువంటి దోషాలు ఎలా పోగొట్టుకోవాలి అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన జక్క ఆచరిస్తున్న నియమాలు విధి విధానాలు మాత్రమే మనతో ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అందులో ఇదొకటి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం